అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నాం. పెద్దపల్లిలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పద్మశాలి సంఘం నాయకులు ఆడపు సుధాకర్, వలస నిలయ్య సహా పలువురు నాయకులు కార్యకర్తలు పద్మశాలల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘ సమావేశంలో ఏకగ్రీవంగా జిల్లా హన కమిటీ ఏర్పాటు, ఆర్థికంగా విద్యాపరంగా బలంగా ఉన్న పద్మశాలలను రాజకీయంగా చైతన్యం చేయడానికి పద్మశాలి సంఘం కృషి చేస్తుందన్న రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి. పెద్దపల్లి భవిష్యత్తు కోసం స్వర్గీయ కాక వెంకటస్వామి కుటుంబ వారసుడు విద్యాధికుడు గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. కాచాపూర్లో ట్రాక్టర్ బోల్తా, ట్రాక్టర్ నడుపుతున్న యువ రైతు మృతి. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ప్రచారం చేపట్టిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అకాల వర్షం ద్వారా నష్టపోయిన రైతులందరినీ కాపాడుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే విజయరమణారావు.